ఈ నెల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. బికాస్ తొమ్మిదేళ్ళు ఏం చేశారు? ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ కోసం, తొమ్మిదేళ్ళు ఏం చేశారు మీరు? ఎందుకు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలో తెలియదా మీకు? 9 నెలలు గమ్మ నుండి ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు నష్టం కలిగే పరిస్థితి చేస్తూ దాన్ని ఒక ఇదిగా చూపించి, నెపంగా చూపించి ముందుకు పోవడం ఏంటి? మీరు కదా కారణం దీనికి. అంటే మీ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి శాశ్వతంగా వెనుకబడిన వర్గాలని దెబ్బతీస్తారా మీరు? శాశ్వతంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు సమాధి కడతారా మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం? 33 సంవత్సరాలు అనుభవించిన అధికారం 27%, 35 సంవత్సరాలుగా అనుభవించిన అధికారం 34%, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 24%కి వచ్చింది. దీన్ని ఏమనాలి మనం? మీ చేతగారి తలం యొక్క దానికి వెనుకబడిన వర్గాలు మూల్యం చెల్లించాలా? యు ఆన్సర్ దిస్. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్న ఈ ప్రభుత్వం యొక్క ప్రవర్తన, ఉన్మాద చర్యలు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నోరు లేని బీసీలంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, ఇలాంటి తప్పుడు పనులు చేసి శాశ్వతంగా వాళ్ళ రాజకీయ సమాధి చేయాలనుకుంటున్నారు, అది చేయలేరు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దట్స్ వాట్ ద కోర్ట్ జడ్జ్మెంట్ ఆల్సో సెట్. కోర్ట్ జడ్జ్మెంట్ని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో అయిపోయి చేయాలి అని చెప్పి అన్నారు. అండ్ ఆల్సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ లింక్ టు 14th ఫైనాన్స్ కమిషన్ గివింగ్ ఫండ్స్ టు ద స్టేట్. సో ఈ 14th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి మనకు ఫండ్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆల్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ కంప్లీటెడ్. అంటే కోర్టుకు పోవడం మా బాధ్యత, మేము చేస్తాం. దానికే నేను అడుగుతున్న, ప్రభుత్వమే కోర్టుకు రావాలి, కోర్టుకు వెళ్ళాలి. ఏకపక్ష నిర్ణయం మీరు తీసుకోవడానికి వీలు లేదు. ఇది మీ సొంత వ్యవహారం కాదు. ఇది రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలకు రాజకీయ సమాధి. నేను ఐఎమ్ వెరీ క్లియర్, అది ఆ హక్కు మీకు లేదు. పంచాయతీ రాజ్కి సంబంధించి వీ పాస్డ్ వన్ ఆర్డినెన్స్, దీంట్లో వీ బ్రాట్ ఇన్ సమ్ రెవల్యూషనరీ చేంజెస్. వీ వాంట్ టు రిమూవ్ కరప్షన్ ఫ్రమ్ ద సిస్టమ్. లిక్కర్ అండ్ డబ్బులు పంపకం, డబ్బులు పంచడము అండ్ లిక్కర్, ఈ రెండు కూడా ఎలక్షన్ సిస్టమ్ నుంచి, ప్రాసెస్ నుంచి పూర్తిగా తీసేయాలి పర్మనెంట్గా అనే దృక్పథంతో రీసెంట్గా వీ హ్యావ్ పాస్డ్ వన్ ఆర్డినెన్స్. నౌ త్రూ దిస్ ఆర్డినెన్స్ ఎవ్రీ పోలీస్ పర్సనల్ ఈజ్ ఎంపవర్డ్. ఎవరైనా కూడా డబ్బులు పంచుతూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రూవ్ అయితే హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ అండ్ హీ విల్ బి సెంట్ టు ప్రిజన్ ఫర్ 3 ఇయర్స్. సో జైలుకు కూడా పంపుతాం 3 ఏళ్ళ పాటు. నాట్ ఓన్లీ విల్ హీ బి డిస్క్వాలిఫైడ్. సో దిస్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ది ఆర్డినెన్స్. మనం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎవ్రీ ఎవ్రీ ఎస్పీ, ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్, మీ పోలీస్ స్టేషన్స్ పరిధే కాకుండా గ్రామ సెక్రటేరియట్లో మహిళా పోలీస్ ఎవరైతే అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళను, ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్ర ఎవరైతే ఉన్నారో పోలీస్ మిత్రాస్ను అందరినీ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక్క గ్రామంలో కూడా ఐ డోంట్ వాంట్ డబ్బులు పంపిణీ చేశారు అన్న మాట రాకూడదు. ఆయన అర్హుడా? కాదా, ఆయన అర్హుడా ఎలక్షన్లో పోటీ చేయడానికి? అన్ని కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి ఆయన మాట్లాడతాడు నీతి గురించి? ఎంత శుద్ధమైన మనిషి ఆయన. ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు పోయే వ్యక్తి ఈయన వేరే వాళ్ళని పనిష్ చేస్తాడంటాడు. అంటే ఇలాంటి తప్పుడు పనులు చేసే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ కూడా ఏంటంటే తప్పుడు కేసులు పెట్టి, మొన్న అయితే ఎట్లయితే 151 నా బ్యాన్ పెట్టారో అలాంటి తప్పుడు కేసులు పెడతారు. అలాంటి ఆటలు సాగనీయం, పోరాడతాం, ప్రజల సహకారాన్ని కూడా కోరుతున్నాం.
అప్పుడే నువ్వు చెప్పినట్టు మూడేళ్ళు శిక్ష అంట. లిక్కర్ పంచి ఎలక్షన్ చేశారు అన్న మాట రాకూడదు. బోత్ దీస్ థింగ్స్ ఐఎమ్ కౌంటింగ్ ఆన్ మై ఎస్పీస్. దిస్ ఇస్ సంథింగ్ వాట్ వీఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ ద సిస్టమ్. ఎలక్షన్స్ అన్నవి ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏదో డబ్బులు సంపాదించుకొని వచ్చి ఊర్లోకొచ్చి కోట్లు కోట్లు పెట్టి ఎలక్షన్ గెలవడం కాదు. ఊర్లో ఎవరైతే ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చేసే కార్యక్రమం చేశారో వాళ్ళు గెలిచే పరిస్థితి అవకాశం అన్నది క్రియేట్ చేయడం కోసం మనం ఈ వ్యవస్థలోకి మార్పు. ఏమి ఆ బ్రాండ్లు ఈరోజు చూశారు మీరు ఆ బ్రాండ్లు కూడా విచిత్రమైన బ్రాండ్లు వస్తున్నాయి. మీరు కూడా తాగుతూ ఉంటారు చూసుంటారు ఎప్పుడు ఎన్నటువంటి బ్రాండ్లు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్. అంటే మన ఆరోగ్యంతో కూడా ఇటు చెలగాటం ఆడుతున్నారు. వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కాదు. చాలా ప్రమాదమైన పరిస్థితులు పడ్డాం. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.